ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల భౌతవ్యం ఏంటి ఇప్పుడు ఇదే ఒక చర్చ జరుగుతుంది ప్రధానంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో రోజురోజుకి అసహనం పెరిగిపోతుంది అనే వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు వాళ్ళకు సంబంధించిన పేజీల్లోనే ఈ వార్తలు ఎక్కువగా రావడం మరొక పక్క వాటిని బాగా వైసీపీ ప్రమోట్ చేయడం అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఆ నేతల ప్రవర్తన నేతల తీరు కూడా అందుకు దగ్గరగా కనిపించడంతో మరొకసారి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసహనం పెరిగిపోతుందా దీనికి సంబంధించి చంద్రబాబు గారు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలే కారణమా అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాం సో అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారంట ముగ్గురు సీనియర్ నేతలు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు అనే వార్తలు కూడా వస్తున్నాయి అదేవిధంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోందట ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని కలిసి అమర్నాథ్ రెడ్డి గారు తాను పార్టీ మారుతాను అని చెప్పినట్లు కూడా తెలుస్తోంది అనేది అదేవిధంగా సీనియర్ నేతలు కూడా పార్టీ మారడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు అనేది ఒక ప్రచారం కృష్ణా జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అనే వార్తలు కూడా వస్తున్నాయంట ఇటీవల చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఆ సీనియర్ నేతతో మాట్లాడారు నారా లోకేష్ కూడా ఆ సమాచారం అందింది అనేది అయితే ఇప్పుడు జోరుగా జరుగుతున్న ప్రచారం అయితే వీరందరూ ఒకవేళ త్వరలో పార్టీ మారడానికి గనక రెడీ అయితే వాళ్ళతో పాటు మరికొంతమంది కూడా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి కొంతమంది అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి బీజేపీలో కూడా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం బేసిస్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను బీజేపీలోకి తీసుకెళ్ళడానికి సుజనా చౌదరి గారు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం పార్టీ అనే ఒక చిన్న ముద్ర ఉంది కాబట్టి వైసీపీ మీద కమ్మ సామాజిక వర్గం నేతలు అంత త్వరగా డేర్ చేయరు వైసీపీలోకి వెళ్ళడానికి అనేది అలాగని అందులో కమ్మ సామాజిక వర్గం నేతలు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళని బీజేపీకి లాగే ప్రయత్నం సుజనా చౌదరి గారు చేస్తున్నారు అనేది ప్రచారం ఉంది కాబట్టి వాళ్ళు అటువైపే మొగ్గు చూపుతున్నారు అనేది ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక నేతను కూడా బీజేపీకి లాగేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటే కడప జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అనేది మరి నిజంగా భవిష్యత్తులో ఈ పరిణామాలన్నీ నిజంగా చోటు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి